అమ్మాయిలు ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకోవాలని గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన చట్టాల అవగాహన సదస్సులో డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీ డయల్ 100 అనేది ఒకటి ఉందని గ్రహించాలి. జస్ట్ 100 ఏ ఫోన్ నుంచి అయినా 100 కొడితే హైదరాబాద్ లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కి మీ కాల్ వెళ్తుంది. వాళ్ళు అడుగుతారు, సపోజ్ ఇక్కడ గద్వాల్లో ఈ జూనియర్ కాలేజ్ లో ఇక్కడ మీరు సాయంత్రం వెళ్తుంటే ఇక్కడ ఏదో మీ మీద ఎవరైనా దాడి చేశారని రావచ్చినప్పుడు వెంటనే 100 ఫోన్ చేసి మీరు ఆపదలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ పలానా ప్రాబ్లం, ఒక సెక్సువల్ అగైతమనే కాదు మీకు యాక్సిడెంట్ అయినా మిమ్మల్ని ఎవరైనా కొట్టినా ఏదైనా దొంగతనం జరిగినా ఏం జరిగినా సరే మీకు ఎలాంటి నేరం జరిగినా సరే మీ ఇంట్లో ఏమైనా జరిగినా మీరు వెంటనే 100 డయల్ చేసి నేను పలానా వాళ్ళు అడుగుతారు మీరు ఎవరు ఎక్కడ ఉంటారు, ఎందుకంటే హైదరాబాద్కి వెళ్తుంది కదా నెంబరు, మీరు ఫోన్ చేయగానే మీరు ఏ ఊరు అని అడుగుతారు ఫస్ట్ గద్వాల, గద్వాలలో ఏ కాలనీ, మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి సమస్య అని ఒక 4 ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు మీరు వాటికి సమాధానం చెప్తే వెంటనే వాళ్ళు గద్వాల పోలీస్ కి మళ్ళీ 100 డయల్ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి హైదరాబాద్ నుంచి గద్వాల పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఆ పెట్రోల్ మొబైల్ అని ఉంటుంది తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఫోన్ వస్తుంది, వాళ్ళు వెంటనే 5 నిమిషాల్లో ఈ పెట్రోల్ మొబైల్ కారు తిరుగుతూనే ఉంటుంది టౌన్ లో ఎక్కడో ఒక చోట, వాళ్ళకి ఫోన్ అందినటువంటి టైంలో 5 నిమిషాలు అంటే వాళ్ళ జర్నీ టైం అంతే. పోలీసులు ఎవరికి ఒక్కరికి ఒకరు తోడున్నారు కదా, ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు మనుషులతో పాటు ఉంటారా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాను. అమాయకంగా అనకూడదు, నాకు కూడా అది ఒకటి నచ్చింది, ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు పదే పదే క్వశ్చన్ చేయకూడదు, మన పేషెన్స్ నుంచి మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు మనకి ధైర్యం ఉంటేనే మనం లైఫ్ లో కానీ ఎక్కడైనా కానీ ముందుకెళ్తాం, లేకపోతే మనకి ఎవరో ప్రొటెక్ట్ ఉన్నారని వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారని అలా అనుకోవద్దు. మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి, ఎందుకంటే అది మనకు చాలా అవసరం. ఈ రోజు ఏదో జరిగింది, వాళ్ళు వచ్చారు కాపాడారు, నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం మనం ఇంక ఎక్కడ ఉంటాం, వాళ్ళు రావడానికి వీలు ఉండదు. అండ్ ఇప్పుడు కూడా 0 FIR వచ్చింది, నాకు అది తెలుసు. 0 FIR అంటే మనం ఏదైనా వేరే ప్లేస్ లో ఉంటే మనం వెళ్ళి ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ ఏరియాలోకి తీసుకోబడదు అని అనకుండా ఏదైనా ప్రాబ్లం అయినా సరే ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళైనా సరే అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తీసుకోవాల్సింది. దానికి 0 FIR ఉంది. 112 కూడా యాప్ బాగా నచ్చింది, చాలా ఉన్నా వాళ్ళని వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నాం, మా దగ్గర సెల్ కాంటాక్ట్ లేదు. అండ్ ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నాను అందరికి, దిశ గారు చనిపోయినప్పుడు ఆమె ఫోన్ కాంటాక్ట్ ఉంది, ఆమె చేతిలో టెక్నాలజీ ఉంది కానీ యూజ్ చేసుకోలేకపోయింది. ఆ విషయం మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం భయపడతాము, మిస్టేక్ చేస్తూ ఉంటాము, కానీ దాన్ని మనం ఒక లెసన్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఆమె భయంలో ఫోన్ చేయడం మర్చిపోయింది. అదే ఫోన్ మన చేతిలో ఉంటే ఆమె అలా చేయలేదు కాబట్టి మనం దానికి షీటింగ్ కానీ పోలీసులకు కానీ 112 కానీ ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేస్తారు. అప్పుడు మనకి ఏది అంటే నైట్ ఉన్నాం మనకు మనం కాపాడుకోలేకపోతున్నాం ఆ సిచ్యువేషన్ లో కాల్ చేయాలి, అట్లా ఆమె చేయలేదు. దీన్ని ప్రతి ఒక్క లెసన్ గా తీసుకొని ఏ మహిళ అయిన అత్యాచారంలో ఏ తప్పు ఈ తప్పు ఈ పని చేసింది ఆమె బతికేది అని మనకి ఏదైనా అనిపిస్తే అది మనం ఉన్న సిచ్యువేషన్ లో వచ్చిందనుకో మనం దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్నాం అంటే మనం వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ అవుతాం, మనల్ని ఇంకా చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఎందుకంటే మనం షూట్ చేసినందుకు వెరీ హ్యాపీ దాట్, ఎందుకంటే వాళ్ళు ఉండింటే ఎంత ఎన్ని అనర్థాలు జరిగేవు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పోలీసులు రివాల్వ్ ని తీసుకొని వాళ్ళని దాడి చేయడానికి ప్రయత్నించారంటే వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారో అర్థమవుతుంది. ఈ రోజు నాకు నేను లైఫ్ లో బికే లాయర్, ఐ లవ్ లాయర్, నాకు లాయర్ కావాలని ఉంది. అండ్ ఇక్కడ చాలా మంది లాయర్ అంటే ఏం చేస్తామన్నారు, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఈ రోజు నాకు ఇన్ని సెక్షన్స్ తెలియదు, నేను రాసుకున్నాను కూడా ఆ సెక్షన్స్ అన్ని నేను రాసుకొని చూసుకున్నాను, నాకు కొన్ని తెలుసు. ఈ రోజు ఇన్ని సెక్షన్స్ చెప్పారు, దీన్ని ఇలాగ యూజ్ చేసుకోవాలి, ఇలా యూజ్ చేసుకుంటే మనకి ప్రొటెక్ట్ ఉంటది, కంఫర్ట్ గా ఉంటది, ఎలా మన పేషెంట్స్ కి మించి వాళ్ళతో ఫైట్ చేసి మనల్ని మనం కాపాడుకునొచ్చు. ఇంకా అండ్ వన్ థింగ్, ఏదైనా విషయం జరిగితే అదే అమాయ